మాటలు ఎస్ఐ మాటల ఛానల్కు స్వాగతం దేవుని నామని మీ అందరికీ వందనములు నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్ ఈరోజు మనము మరి గడిచిన ఎపిసోడ్స్ నుంచి చూస్తూ ఉన్నాం మన యేసు క్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలు సంఘమునకు ప్రతి కష్ట సమయంలో కూడా ఆయన గొప్పగా కనపరుచుకొని వెళ్ళి గొప్పగా సంఘాన్ని విడిచిపించినటువంటి అంశములన్నీ చూస్తూ వస్తున్నాం ప్రియులారా మరి ఈరోజు కూడా ఒక రెండు అంశాలు చూద్దాం రెండు పరిస్థితుల్లో మరి ఏ విధంగా దేవాది దేవుడు వెళ్ళి అక్కడ గొప్ప కార్యముగా మాట్లాడి ఉన్నారన్న విషయాన్ని ధ్యానం చేద్దాం ఎందుకంటే ఆ విషయాలలో ఉన్నది ఎవరని లోతుగా తెలుసుకున్నప్పుడు నీ దేవుడు ఎంత గొప్పగా పనిచేసి ఉన్నాడో అన్న విషయము నీకు గొప్పగా కనపరచబడుతుంది పిల్లరా మరి రోజు మొదటిగా మనం చూస్తే యాకోబు గారి జీవితం గురించి చూద్దాం యాకోబుతో మాట్లాడినది ఎవరు మరి యాకోబును దర్శించి యాకోబుని తన తను కనపరుచుకున్నది ఎవరు అన్న విషయాన్ని కూడా ఒకసారి మనము లేఖనం ద్వారా అధ్యయనం చేద్దాం ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండు నుంచి అవుదాం ప్రిల్లరా మరియు ఆ స్వప్న మందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని అప్పుడు నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలయన్గా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొరుకుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను మరి ఇక్కడ పదకొండవ చిన్నంలో చూస్తే యాకోబు గారట నిద్రిస్తున్న సమయంలో అతనికి స్వప్న ముందు దర్శనము కనబడుతుందట ఆ దర్శనంలో ఎవరు వచ్చి ఉన్నారంటే దేవుని దూత యాకోబు అని పిలిచినదట మరి పిలిచిన సమయమున చిత్తము ప్రవ్వ అని చెప్పి యాకోబు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు మరి అలాంటి సమయంలో ఇది మనం లోతుగా చూస్తే యాకోబు స్వప్న ముందు దర్శనమును చూస్తున్నాడు నిద్రిస్తూ మరి అలాంటి సమయంలో దర్శనములో యాకోబుకు కనబడుచున్నది దేవుని దూత అని వ్రాయబడి ఉన్నది పదకొండవ వచనంలో మనం చూసినప్పుడు సరే మరి పన్నెండవ వచనంలోకి వచ్చినప్పటికీ సమస్త సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నది ఆ దూత ఏమనంటే లాభాన్ని నీకు ఏ విధంగా సమస్తము చేసి ఉన్నాడో ఆ యావత్ నేను చూచాను కాబట్టి నువ్వు బయలుదేరి నీ పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని చెప్పి ఆ దేవుని దూత సెలవిస్తూ పదమూడవ వచనంలో ఏం చెప్పిందో మరొక్కసారి చదువుదా నీవెక్కడ స్తంభము మీద నూనె పోసివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడను నేనే మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇలా స్వప్నంలో ఇది ఎక్కడ సందర్భం అంటే యాకోబు నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో దర్శనమును కలుగుచున్నది యాకోబుకి మరి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుని దూత మాట్లాడుతూ ఉన్నది స్వప్నమందు మరి అలాంటి సమయంలో నువ్వెక్కడైతే నూనె రాసిన స్తంభం ఉన్నదో నువ్వెక్కడైతే అభిషేకించేవో స్తంభాన్ని ఆ దేవుడను ఆ బేటేలు దేవుడను నేనే అంటుంది ఎవరు దేవుని దూత మరి దేవుని దూత నేనే దేవుడను అనేటటువంటి సామర్థ్యము వారికి లేదు ఆ విధంగా అన్నది ఒకే ఒక వ్యక్తి వాడు అపవాది పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి దూతలు దేవుడిని పిలువబడరు వారు పిలిపించుకోరు వారు అనరు కూడా మరి అలాంటి సమయంలో స్వప్నం ముందు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఇంకో దేవుడు ఈ విధంగా పంపించాడు నన్ను మరి దేవుడు నీకు ఈ కార్యము చేయబోతున్నాడు మరి దేవుడు సమస్తమును చూచి ఉన్నారన్న విషయంగా వ్రాయబడాలి కానీ నేను సమస్తమును చూచి తిని మరి ఎవరయ్యా నువ్వు చూసిందంటే నేనే నువ్వెక్కడైతే స్తంభంలో నువ్వు రాసావో ఆ గొప్ప కార్యం అభిషేకంగా చేసి ఉన్నావో ఆ దేవుడిని నేనే అంటే నీవు ఆరాధిస్తున్న దేవుడిను నేనే నేను నీకు స్వప్న ముందు వచ్చి నీకు తెలియజేస్తున్నాను నీవు వెళ్ళి నీ పుట్టిన దేశం వెళ్ళు వెళ్ళి నేను చూశాను అన్న విషయాన్ని తెలియజేస్తున్నారట మరి అలాంటి సందర్భంలో చూస్తే దేవుని దూతగా అక్కడ రాయబడి ఉన్నది కానీ మరి దూతకి అలాంటి అధికారముగా ఇవ్వబడలేదని మనం గ్రంథంలో ధ్యానం చేశాం ప్రియులారా కాబట్టి ఇక్కడ కూడా మనము చూస్తే దేవుని దూతాను పేరుతో దర్శనంలో మాట్లాడుచున్నది నీవు నేను ఆరాధించి మన యేసు క్రీస్తు ప్రభు వారు అందుకే మోషేతో పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడుని అంటారు మరి మనం చూసాం గడిచిన ఎపిసోడ్స్లో మరి ఆ దేవుడు ఎవరయ్యా అంటే నీవు నేను ఆరాధించే మన యేస్సు క్రీస్తు ప్రభువారు అని చెప్పి మరి ఆయన ఏమంటున్నాడు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడు అంటే వీరి ముగ్గురికి కూడా దేవుడును నేనే ఆ దేవుడే నీవు నేను ఆరాధించే యేసు క్రీస్తు ప్రభువారు మరి ఎందుకు నేను యాకోబు దేవుడు ఉన్నారంటే యాకోబు కష్టంలో కూడా దేవాది దేవుడు చూచి ఆయన దర్శనం ముందు ప్రత్యక్షపరచుకుని నేను చూశాను యాకోబు నీ కష్టాన్ని లాభాన్ని ఎంతగానీ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళు ఈ విధంగా చేయన్న విషయాల్ని దేవుడే స్వయంగా దర్శనం ముందు యాకోబుకి ప్రత్యక్షపరుచుకున్నారు పిల్లర అనగా యాకోబు ప్రతి కష్టంలో శ్రమను కూడా చూస్తున్న దేవాతి దేవుడు నీవు నేను ఆరాధించి మన యేసు క్రీస్తు ప్రభు వారు మరి అంత గొప్పగా విడిపించాడు యాకోబుని అంతేకాదు కష్టం వచ్చినప్పుడు మరి ఏ విధంగా సమాధానాన్ని చూపించి నడిపించాడు కూడా మనం చూస్తున్నాం ప్రిలరా నీ దేవుని ప్రేమ అంత గొప్పది మనము ఈ విషయం పట్ల విశ్వసించాలి నీవు దేవుడు నీ జీవితంలో ఇలా పని చేయాలి అంటే మనము దానిపై విశ్వాసం కలిగి ఉండాలి చూడండి ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉన్నావు నువ్వు పడుకున్నప్పుడు రాత్రి స్వప్నమందు దర్శనంలో నీకు చక్కగా ఇంకో రేపు పలానా సమస్య రాబోతుంది నీవు ఈ విధంగా చేయి నీవు ఈ విధంగా వెళ్ళు అన్న విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తా ఉంటే అది ఎంత ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది ప్రియులారా మరి యాకోబుకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు మరి ఎవరు తెలియజేస్తున్నారంటే పేరు అక్కడ దేవదూతను వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క అని వ్రాయబడి ఉన్నది కానీ మధ్యలో అంటున్నారు నువ్వు ఎక్కడైతే అభిషేకించావో ఆ నూనె రాసావో అవన్నీ చేసావో ఆ దేవుణ్ణి నేనే అంటే పేరుకి మనకు దేవుని అని వ్రాయబడి ఉన్నది కానీ స్వప్నంలో అతను చూస్తున్నది దేవుణ్ణి మరి జనరల్గా తండ్రి గారు వచ్చి మాట్లాడితే యహోవాన్ నేనే అని చెప్పి వ్రాయబడచ్చు కానీ దేవుని దూతగా దేవుడిని నేనే అంటున్నారు అంటే మన యేసు క్రీస్తు ఆ నామముతో అక్కడ ఆయన ప్రత్యక్షపరచుకుని యాకోబుతో గొప్పగా మాట్లాడి తన కష్టం నుంచి విడిపించి ఉన్నాడు అందుకే మోసతో పొదలతో నుంచి మాట్లాడుతున్నప్పుడు యాకోబు దేవుడును నేనే అంటే యాకోబు కూడా నేనే దేవుడిగా ఉండి అతనిని కూడా గొప్పగా నడిపించిన వాడును అని చెప్పి నీవు నేను ఆరాధించి మన యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు పిల్లరా కాబట్టి ఆలోచించి అదే దేవుడు నీకు శిరస్సుగా ఉన్నాడు ఆ దేవుడు నీ కష్టముందు నీకు ఇదే విధంగా దర్శనము ద్వారా స్వప్న ముందు అలా విషయము చెప్పి నిన్ను గొప్పగా విడిపిస్తూ ఉంటుంది ఎంత ఆశీర్వదక జీవితంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో నేను ఈ విధంగా కూడా దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు ఎందుకంటే యాకోబుకి చేసిన దేవుడు పక్షపాతి దేవుడు నీకు నాకు కూడా చేయగలరు ఎందుకంటే యాకోబుకి మాట్లాడినది దేవుని దూత కాదు మరి స్వయంగా దేవాది దేవుడైనటువంటి యస్సుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి మాట్లాడి ఉన్నారు యాకోబుతో కానీ అక్కడ రాయబడి ఉన్నది దేవుని దూత అని రాయబడినది కానీ మధ్యలో నేనే దేవుడును అని చెప్పి సమస్త సమాచారాన్ని పరిపూర్ణంగా తెలియజేశారు ఆ మాటలను బట్టి మనం తెలుసుకోవాలి ఆ మాటలలో చక్కని మర్మము దాగి ఉంటుంది దేవా నువ్వు ఎంత గొప్పగా వెళ్ళావా ఎంత గొప్పగా యాకోబుతో మాట్లాడావా జరగబోయే విషయాన్ని ఏ విధంగా తప్పించుకోలేన విషయాన్ని స్వప్న ముందు దర్శనం ముందు ముందుగానే తెలియజేసావా నువ్వు అయితే నా జీవితంలో కూడా ఎలాగెచ్చాయి అనే విశ్వాసం మనం కలిగి ఉంటే యాకోబుతో దర్శనం ముందు మాట్లాడిన దేవుడు నీ జీవితంలో కూడా అదే విధంగా మాట్లాడి నీ ప్రతి సమస్య నుంచి తప్పించగలడు ప్రిల్లరా మరి అదే విధంగా మన దేవాత దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాం అని కూడా అంటారు మరి అబ్రహాం గారి జీవితంలో మన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారా లేదా మరి ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నారా అన్న విషయాలను కూడా ధ్యానం చేద్దాం రెండవదిగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు నుంచి అవుదాం పిల్లరా యహోవ దూత పరలోకం నుండి అబ్రహమా అబ్రహమా అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా నేను అప్పుడు ఆయన చిన్నివాని మీద చేయవేయకము అతనినేమి చేయకము నీవు ఒక్కడవైన నీ కుమారుని నా కియ వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడని ఇన్నని ఇందువలన నాకు కనబడుచున్నదని మరి వచ్చినము ఎక్కడ సందర్భం అంటే మరి తన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించమన్నప్పుడు మరి అతను తీసుకువెళ్ళి బలి అర్పించే సమయంలో జరుగుతున్న సందర్భం ఇది మరి అలాంటి సమయంలో ఎప్పుడైతే ఇంకా బలి అర్పిద్దామన్నప్పుడు అదే క్షణమున యహోవా దూతట పరలోకం నుంచి అబ్రహమ్మా అని పిలిచినట మరి ఎప్పుడైతే పిలిచాడో పిలిచిన చిత్తము ప్రవ్వా అని చెప్పి ఉత్తరం ఇస్తూ ఉన్నప్పుడు నేను ఇందును బట్టి తెలుసుకున్నాను నీవు దేవునికి భయపడే వ్యక్తివి ఎందుకంటే నీకు ఒక్కగానొక కుమారుని కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు నీవు అయ్యో ఒక కొడుకు కదా ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత పుట్టిచున్నాడు వాగ్దానం ద్వారా ఎదురు చూస్తూ ఉండగా మరి అంతగా వచ్చినటువంటి కుమారుణ్ణి నువ్వు బలి అడుగుతున్నావు అన్న విషయం ఏ ఒక్కటి కూడా ఆలోచన చేయకుండా నా దేవుడు ఇమ్మన్నాడు నేను నా దేవునికి ఇచ్చేస్తున్నాను అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే బలి అర్పిస్తున్నాడు అబ్రహాము ఆ క్షణంలో దేవుడు మాట్లాడుతున్నాడు దూత కన దూత కనపరచబడి మాట్లాడుతున్నారట మాట్లాడుతూ మాట్లాడుతూ ఇందును బట్టి నేను గుర్తించాను నీవు దేవునికి భయపడే వ్యక్తిగా కనపరచబడుతుంది నీ విశ్వాసం క్రియారూపకంగా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నదట మరిది మాట్లాడుతున్నది ఎవరన్న విషయాన్ని మనం చూద్దాం ఎందుకంటే ఎహోవా దూత పిలిచిందంట మరి ఎహోవ దూత ఎవరన్నది మనం ఆ మాటలలో తెలుసుకోవాలి పేదరా అది చూద్దాం ఒక విషయాన్ని పదమూడవచనం చదివితే అప్పుడు అబ్రహాము కన్నులు ఎత్తి చూడగా పొదలో కొమ్ములు ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టును కనబడెను అబ్రహము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహమా చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును మరి ఎప్పుడైతే యహోవా దూత మాట్లాడిందో వెంటనే ఆగు అవసరం లేదా చిన్నవాడిని ఏమి చేయక అన్నప్పుడు ఒక పొదలో నుంచి ఒక పొట్టేలు వచ్చిందంట దానిని బలిగా ఇచ్చిన్నారట తన కుమారి స్థానంలో మరి ఆ క్షణముని అబ్రహం ఒక పేరు పెడుతున్నాడు యహోవా ఈ పర్వతము మీద చూస్తున్న దేవుడని పేరు వచ్చినట్టుగా పెట్టినాడట అబ్రహాము నేటికి అది ఆ విధంగా పిలవబడుచున్నదట మరి పర్వతము మీద జరుగుతున్నది చూసినది ఎవరు దేవుడిగా పరిగణిస్తున్నాడు అబ్రహాము మరి మనము చూస్తే యహోవా దూత మాట్లాడినది అన్నట్టుగా వ్రాయబడి ఉన్నది గ్రంథంలో కానీ అబ్రహాము ఏమంటున్నాడంటే పర్వతము మీద చూస్తున్న యహోవా అనగా పర్వతము మీద చూస్తున్నటువంటి దేవుడు పర్వతం మీద చూస్తున్న దేవుడు మరి ఒకవేళ యహోవా దేవుడే అయితే మరి యహోవా దూతని వ్రాయడం ఎందుకు యహోవా నువ్వు అబ్రాహ్మా అబ్రాహ్మా అని పిలుచున్నారు అన్న విధంగా వ్రాయవచ్చు కదా కాబట్టి యహోవా దూతని వ్రాశారు ఇక్కడ దూతకిని యహోవా దూతకిని అబ్రాహాకి మధ్య జరుగుతున్న సంభాషణ పర్వతము మీద ఎందుకంటే అబ్రహాం భూలోకంలోనే ఉన్నాడు పర్లోకంలో లేడు చనిపోకముందు ఉన్నటువంటి సంభాషణ ఇది మరి ఆ సమయంలో చూస్తే కొండపైన మరి తన కుమారుడును యహోవా దూత రూపంలో ఉన్నటువంటి దేవుడును అబ్రహాము ఉన్నారు మరి వీరి మధ్య జరుగుతున్న సంభాషణ యహోవా దూత మధ్యన అబ్రహం మధ్య జరుగుతున్న సంభాషణ దానికి ఏమని పేరు పెట్టాడంట యహోవా ఈ పర్వతం పర్వతము మీద చూస్తున్న యహోవా సరే ఇంకా కొంచెం లోతుగా చూస్తే మనకి ఇంకా చాలా చక్కగా కనబరచబడుతుంది చూద్దాం పదిహేను వచ్చినం చదివితే ఏవ దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వినతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరం ఇసుక ఇసుకవలను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవ్విని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట విరినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడుని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా నేను మరి ఇక్కడ చూస్తే పరలోకం నుంచి మాట్లాడుతుందట ఏహోవ దూత రెండవ మారు అబ్రహాంతో ఏమని సెలవిస్తున్నారట నీ ఒక్క ఒక్కగనొక కుమారుని నాకు ఈటకు వినితీయలేదు గనుక నేను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను సముద్రంలో ఇసుక వల్లే నేను నీ యొక్క సంతానం నేను విస్తరింపచేస్తున్నాను ఆకాశంలో నక్షత్రంలో నీ యొక్క సంతానం నేను విస్తరింపచేస్తున్నానని గొప్ప ఆశీర్వాదాలన్నీ విడుదల చేస్తున్నారు యహోవ దూత ద్వారా మరి యహోవ దూత ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నారన్న విషయాన్ని తెలియచేయాలి కానీ దూతగా అయ్యి ఉంటే కానీ ఇక్కడ వచ్చిన చూస్తే తనంతట తానే ఇచ్చినట్టుగా ఉన్నది పైగా నాతోడు నీవు నిశ్చయంగా ఆశీర్వించబడతావు మరి వచ్చిన ఒకసారి మనము మరొకసారి లోతుగా చదువుదాం పిల్లరా మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడు అని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చిన నేను కొంచెం లోతుగా ఈ వచ్చినని మనం ధ్యానం చేద్దాం పిల్లరా మరి రెండవ మారు పరలోకము నుంచి యహోవా దూత అబ్రహాముతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అది సంభాషణ జరుగుతున్న సంభాషణ ఏమంటున్నారు అంటే నా తోడు అని చెప్పి ప్రమాణం చేసి ఉన్నారట దేవుడు మరి సెలవిస్తున్నది ఎవరు యహోవా దూత జనరల్గా ఏమనుకుంటామంటే యహోవా దూత సమాచారం ఇచ్చిందేమో అని అనుకుంటాం కానీ ఈ వచనం గురించి కొత్త నిబంధనలో ఏమని వ్రాయబడినదో అది ఒక్కసారి చూద్దాం టెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వచనం చదువుదాం దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఊర్పు సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను మరి ఆ పర్వతం మీద జరిగిన సంభాషణను ఈ ఏబ్రిల్లో తెలియజేస్తూ ఉన్నది మరి ఇక్కడ చదివితే తనకంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభు నా మీద తోడు నా మీద ఒట్టయ్య అని చెప్పి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చారట మనం ఇక్కడ వచ్చిన సరిగ్గా చదివితే దేవుడే మాట్లాడినట్లు ఉన్నది దేవుడే అబ్రహాముతో మాట్లాడినట్లుగా కనపరచబడుతూ ఎప్పుడైతే ఈ విధంగా చేస్తానని చెప్పారో ఆ మాట అబ్రాహము నమ్మాడట అందుకే అబ్రాహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి లేఖనం సెలభిస్తుంది నీకు దేవుడు దేవుడు అన్న విషయంగా కనపరచబడుతుంది ఆ దేవుడు ఎవరయ్యా అంటే నీవు నేను ఆరాధించి యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకంటే ఒకవేళ యహోవా అయితే తండ్రి కనుక అయితే యహోవా దూత మధ్యన అబ్రహాము మధ్యన సంభాషణగా ఉండదు అక్కడ యహోవా మధ్యన అబ్రహాము మధ్యన సంభాషణగా ఉంటుంది కాబట్టి మనం ఈ సంభాషణను జాగ్రత్తగా గమనించాలిపోయలరా అక్కడ యహోవా దూత అని రాయబడి ఉన్నది దూత పరలోకం నుంచి రెండవ మారు మాట్లాడుతున్నదట మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవుడే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఎవరి మీద తోడని చెప్పి ఒట్టి పెట్టలో తెలియక నా తోడు అని చెప్పి దేవుడే అన్నట్టుగా కొత్త నిబంధనలు తెలియజేస్తా ఉన్నది కాబట్టి అబ్రహాముతో మాట్లాడినది నీవు నేను ఆరాధించే మన యేసు క్రీస్తు ప్రభువారే అందుకే అంటారు నేను అబ్రహాముతో కూడా ఉన్నవాడునని చెప్పి ఆ వచ్చిన కూడా ఒకసారి చూద్దాం యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినం చూస్తే యేసు అబ్రహాము పుట్టుకపై నేను ఉన్నానని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నన్ను ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుత్వం తెలియజేస్తున్నాను నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నా ఫిబ్రిల్ ఏడవ నాలుగు వచ్చినంలో చదివితే గనక అబ్రాహాం యొక్క దశమ భాగంలో దేవాది దేవుడు తీసుకుని ఉన్నారట మరి ఎట్లా అంటే ఆది నుంచి ఉన్న దేవుడు యోవ దూత రూపంలో పర్వతము మీద మాట్లాడినది కూడా అబ్రహాం గారితో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే అందుకే యహోవ దూత అని వ్రాయబడి దానిని గూచి కొత్త నిబంధనలో హిబ్రుల అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నది దేవుడు మాట్లాడుతున్నారు అని చెప్పి మరి యహోవా దూత అన్నప్పుడు అది దేవునిగా పిలవబడదు కానీ మరి యహోవ దూత నామంలో ఉన్నది మన దేవాది దేవుని యేసు క్రీస్తు అందుకే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారిని చేసినది నీవు నిన్ను ఆరాధించి మన యేసు క్రీస్తు ప్రభావరా అందుకే ఆయన అంటారు పొదల్లో మాట్లాడుతున్నాడు మోషేతో నేను అబ్రహాము దేవుడును అబ్రహాముతో కూడా మాట్లాడిన దేవుడను ఇస్సాకుతో మాట్లాడిన దేవుడను యాకోబుతో మాట్లాడిన దేవుడు నిన్ను వారితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను మోషే అంటున్నారు దేవాతి దేవుడు ఆ క్షణమున కాబట్టి నీవు నిన్ను ఆరాధించే దేవుడు ఆర్ధించి ప్రతి విశ్వాసితో తను తను కనపరుచుకుని ప్రతి సమస్యను దూరపరిచి విశ్వాసమునకు తగిన బహుమానమునిచ్చే దేవాతి దేవుడిగా మన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఎప్పుడైతే విశ్వాసమును కనపరిచి ఉన్నాడో అబ్రహము తగిన బహుమానంతో దేవుడు సత్కరించారు అబ్రహాముని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు పర్వతము మీద అది నీతిగా ఎంచబడి ఆ వాగ్దాన ఫలమును అబ్రహాము పొందేను ఎందుకంటే అబ్రహాము సంతానము విస్తరించబడింది ఆకాశ నక్షత్రం వల్ల విస్తరించబడింది అంతేకాదు ప్రతి ఒక్కరూ ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ నామమును బట్టి ఆశీర్దించబడతారని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాం గారికి వాగ్దానంగా ఇచ్చారు మరి రోజున కొత్త నిబంధనలో చూస్తే సిలువ ద్వారా దేవుడు మన జీవితాలలో ప్రతి శాపమును తొలగించి అబ్రహాము పొందిన ఆశీర్వాదము సిలువ ద్వారా మన జీవితంలో విడుదల చేసాను అని చెప్పి లేఖనం సెలవిస్తున్నది ప్రిలారా ఇప్పుడు అబ్రహాం ఆశీర్వదం శిలువు ద్వారా మనకి ఇచ్చారు అంటే ఆ వాగ్దానం ఏదైతే చేసి ఉన్నారో దేవాతి దేవుడు అబ్రహాంకి ఆ వాగ్దానాన్ని సిలువు మీద నెరవేర్చారు అందుకే మనం చూస్తే గలతీలు మూడో అధ్యయం వచనం చదివితే ఆత్మను గుచ్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుట్టై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను మరి ఏదైతే అబ్రహాము పొంది ఉన్నాడో ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ వాగ్దానం యొక్క ఫలమును యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా సిలువ నుంచి మన అందరికీ కలిగినదట మరి ఏం పొందారు అయ్యి అబ్రహాం గారు అంటే ఆ వాగ్దానాన్ని పొందారు అబ్రహ ఈ భూలోకలు ఉన్న వారందరూ నీ నామముతో ఆశీర్వదించబడతారు అందుకే సిలువ ద్వారా మనకి అబ్రహాము పొందిన ఆ అబ్రహాము ఆశీర్వాదము సిలువ ద్వారా మన జీవితాలలో ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మరి ఏసుక్రీస్తు ప్రభు సిలువలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చారు అంటే ఆయనే అబ్రహాముతో మాట్లాడి ఆ వాగ్దానాన్ని అబ్రహాం గారికి ఇచ్చి ఉన్నారు కనుక అందుకే ఆయనే స్వయంగా సిలువలో ఈ కార్యము చేసి తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు అందుకే అబ్రహాము నమ్మేట దానిని ఆ వాగ్దాన ఫలాన్ని పొంది అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే ఆ క్షణంలో మాట్లాడినది నీవు నేను ఆరాధించే మన యేసుక్రీస్తు ప్రభువారు వారు అబ్రహాముతో నిశ్చయంగా నీ సంతానం ఎంతగా అభివృద్ధి పరుస్తా అవన్నీ చేసి ఉన్నారు అంతేకాదు రెండవదిగా చూస్తే భూలోకలు అందరూ నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు ఇప్పుడు శిలువులతో మనం పొందుకున్న ఆశీర్వాదానికి పేరు అబ్రహం ఆశీర్వాదం ఇప్పుడు మనం అందరూ అబ్రహం ఆశీర్వాదంతో ఆశీర్వించబడేట్టుగా దేవుడి శిలువ ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మన ఇచ్చి తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరుతుందని చెప్పి తన మీద నా తోడు అని చెప్పి ఒట్టు పెట్టుకున్నారట యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి యహోవా దూత రూపంలో పరలోకం నుంచి మాట్లాడినది అబ్రహాము గారితో నీవు నేను ఆరాధించే మన యేసు క్రీస్తు ప్రవర్తిగారా అందుకే నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అబ్రహాం పుట్టక ముందే ఉన్న దేవుడును నేను అబ్రహాం ఎన్నుకున్నది నేనే అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా చేసినది నేనే అని దేవుడు తెలియజేస్తున్నారు మనకి రోజు లేఖనము ద్వారా మరి భూలోకంలో ఉన్నవారందరూ అబ్రహాం గారి నామమున ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారు మరంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి అబ్రహాం గారికి ఆ కార్యము సిలువలో జరిగించారట ఏసు క్రీస్తు ప్రభు వారు మనది లేఖనమే సాక్ష్యముగా తెలియజేస్తా ఉన్నది పిల్లరా కాబట్టి దేవుడే మాట్లాడేట అబ్రహాం గారితో ఆ దేవుడే యోవ దూత రూపంలో ఉన్నటువంటి నీవు నేను ఆరాధించే మన యేస్సు క్రీస్తు ప్రభువారు మరి రెండు విషయాలు గుర్చి మనం ధ్యానం చేశాం యాకోబు గారి జీవితంలో ఎంత గొప్పగా దేవుడు మాట్లాడి ఉన్నారు అబ్రహాం గారి జీవితంలో ఎంత గొప్పగా మాట్లాడి ఉన్నారు మరి అదేవిధంగా ఇస్సాకు జీవితంలో కూడా మాట్లాడతారు పిల్లలు ఎందుకంటే ఆయన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాక దేవుడును మనం రెండు విషయాలు చూసామంటే ఇస్సాకు జీవితంలో కూడా మాట్లాడి ఉంటారు అది సమయం వచ్చి నేను తెలియజేస్తాను మీ జీవితాల్లో మరి ఇప్పుడు మనం చూస్తున్నాం యాకోబు జీవితాన్ని అబ్రహం జీవితాన్ని మరి ఇంత గొప్పగా దేవుడు మాట్లాడి ఆది నుంచి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ అనగా ఏదైతే వాగ్దానము దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చుటకు తనంతట తానే నరుడిగా జన్మించి సిలువలో తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు నీవు నేను ఆరాధించే దేవాతి దేవుడు కాబట్టి ఈరోజు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి ఉన్నాడేమో అది నెరవేరడం లేదేమో ఇంకా నాకు ఆ వాగ్దానం వాగ్దానంలో ఉంది నా జీవితంలో జరగట్లేదని అనుకుంటున్నావేమో కానీ విడిచిపెట్టుకు దానిని పట్టుకో ఆ వాగ్దానాన్ని పట్టుకో అందులో శక్తి ఉన్నది ఆ వాగ్దానం ఏది వచ్చినా సరే ఆ వాగ్దానం ఎలాంటికి గతించదు మరి నువ్వు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎత్తిపట్టి నీ జీవితంలో అనుజ్ఞ ప్రార్థిస్తున్నావో ప్రియులరా అది తప్పక నీ జీవితంలో జరుగుతుంది ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నా తోడు అని చెప్పి ఆ వాగ్దానం నీ జీవితంలో ఇస్తారట కాబట్టి అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే అబ్రాహం గారి జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇంత గొప్ప కార్యముగా చేసి సమస్తమును నెరవేర్చిన దేవుడు అదే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నాం కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నైతే వాగ్దానాలు ఇచ్చి నా ఆశీర్దిస్తానని చెప్పి ఉన్నారో అవన్నీ నెరవేరుతాయి పిల్లరా కొంచెం అటు ఇటుగా సమయం అవ్వచ్చు ఎందుకంటే నీ వాగ్దానాన్ని బట్టి నీకు ఏది మంచి సమయమో ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను ఖచ్చితమైన సరైన సమయంలో నీకు సహాయము చేసే దేవాతి దేవుడు మన యేసు క్రీస్తు కాబట్టి నీకు ఆలస్యం జరుగుతున్న ఒకవేళ జరగకపోయినా వీటి అన్నిటిని బట్టి అపవాది నీకేం చేస్తున్నాడని చెప్పి అనేక సందర్భాలుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు అలాంటి సమయంలో నీ అవిశ్వాసంలోకి నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ప్రియులారా కాబట్టి నీ విశ్వాసాన్ని కోల్పోకు నీ దేవుని నమ్ము నీకు ఇచ్చిన వాగ్దానం నీ దేవుని నెరవేర్చి ఆ వాగ్దాన ఫలంతో నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్దించబోతున్నాడు కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము పాత నిబంధనలు అబ్రాహ్మ గారితో యాకో ఎంత గొప్పగా వారి కష్టాల నుంచి విడిపించి వాగ్దానాన్ని ఇచ్చి ఆ నీ వాగ్దానం అంతా నెరవేర్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అంతే గొప్పగా ఆశీర్వదించి మన జీవితాలు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చి గొప్పగా ఆశీర్వదించి స్థిరపరిచిన గాక ఈ విషయమే మన జీవితాలలో ప్రార్థించేద్దాం థ్యాంక్ యూ లాట్ ఫాదర్ ప్రభుత్వ అద్భుతాలు చేయదేవా ఆశ్చర్య కార్యాలు చేయదేవా నీకు వందనం తండ్రి అయ్యా ఈ రోజు మీరు బోధించిన వర్తమానం కొరకు నీకు వందనం పరిశుద్ధాత్మడా దేవా నీకు వందనం తండ్రి ఇంకో నీవు ఆది నుంచి ఉన్న దేవుడు అబ్రాహం గారితో మాట్లాడిన దేవుడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు అని చెప్పి తెలియజేశావు మోషేకు పదుల నుండి అవును మేము ఈరోజు చూసి ఉన్నాం అబ్రాహ్మ గారి జీవితంలో ఎంత గొప్పగా నీవు మాట్లాడబో యోహో దూత రూపంలో మరి యాకోబు గారి జీవితంలో స్వప్న ముందు దర్శనంలో తెలియజేసి రాబో విపత్తు నుంచి ముందుగానే తెలియజేసి తప్పించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా ఇలాంటి గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాము అన్న విషయం ఈరోజు మేము విశ్వసించాము నా దేవతండీ ప్రభావ ఇంకో వారిని అంత గొప్పగా ప్రేమించినవు పక్షపాతం లేని దేవాతి దేవ మమ్మలను కూడా అంతే గొప్పగా ప్రేమిస్తున్న దేవ అందుకే గొప్పగా ఆశీర్వాదం మా జీవితంలో కూడా విడుదల వచ్చేయండి యాకోబుకి ఏ విధంగా అయితే స్వప్న ముందు తెలియజేసి ఉన్నావు తండ్రి ప్రభావ ఇంకో జరగబోయే సంభవించబోయే ప్రతి విపత్తు నుంచి ఈ విధంగా చేయ ఈ విధంగా చేయ అన్న విషయాలు అలాగే మా ప్రియుల జీవితాలలో కూడా ప్రభా వారికి ప్రతి కష్టంలో స్వప్న ముందు వారికి తెలియజేసి వారి ప్రతి విపత్తు నుంచి మీరు ముందుగానే తప్పింప చేయమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే పక్షపాతం ఏమీ లేదు నీ జీవితంలో ప్రవేశ అలాగే ప్రభు అబ్రహం ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి గొప్పగా నీవు కార్యములు చేసి ఆ వాగ్దాన ఫలమును అబ్రహం పొందే విధంగా నీవు జీవించావు పక్షపాత కానీ మా ప్రియులు కూడా ఏ విధంగా అయితే నువ్వు వాగ్దానాలు ఇచ్చిన్నావు ఇంకా అవి ఏవైతే ఇంకా నెరవేరుకుండా అప్పుడు ఆ వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చండి వారి జీవితాలలో వాగ్దానాలన్నీ ప్రత్యక్షపరిచి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గొప్ప సాక్షులుగా మా ప్రియులు మీరు చేసి దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము నూరింతలుగా వారి జీవితంలో ప్రత్యక్షపరిచి ఏ కష్టాలు ఏ శ్రమలు వేదనలు ఇబ్బంది పడుతున్నారో వాటిలన్నింటి నుంచి మా ప్రియులను మీరు తప్పించమని మీరు ఇవన్నీ చేసి దీవించి ఆశీర్వదించినందుకే నీకు వందనము చెల్లిస్తూ సర్వశక్తిగల నజను యేసు క్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ యేసుక్రీస్తు ప్రభు నేను బాగా ఆశీర్వదించిన గాక మరే ఎపిసోడ్లో మనం కలుసుకుందాం పిల్లరా థ్యాంక్ యూ